హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తున్నారు టాలీవుడ్ గురు ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ ని అలా చూసే లేకుండా కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేశారంటే మనకు కొద్దిగా సపోర్ట్ దొరుకుతుందనమాట ఇక లేట్ చేయకుండా కంటెంట్ కోసం మాట్లాడుకుంటే యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మాస్కా దాస్ విశ్వక్ సేన్ నటించిన యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ పాగల్ రిలీజ్ అయింది మంచి బజ్లోనే వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ ను ఏ మేరకు మేపించిందో ఈ రివ్యూలో చూద్దాం ఇక ఈ సినిమా కథలోకి వచ్చినట్టయితే ప్రేమ్ విశ్వక్సేన్ తన తల్లి భూమికతో తన చిన్న వయసులో ఎంతో ప్రేమతో కూడా అనుబంధం ఏర్పరచుకుంటాడు తన తల్లి అంటే ఎంతో ఇష్టం ప్రేమ ఉన్నా దురదృష్టసాధు ఆమె క్యాన్సర్తో చనిపోతుంది కానీ తన తల్లి చెప్పిన మాట మాత్రం తన మనసులోనే ఉంటుంది ఎవరినైనా మనం ప్రేమిస్తే వాళ్ళు మనల్ని తిరిగి ప్రేమిస్తారు అని తన తల్లి చెప్పడంతో మళ్ళీ తన అమ్మలా ప్రేమించే తోడు కోసం వెతుకుతూ ఉంటాడు ఆ క్రమంలోనే ఎంతో మంది అమ్మాయిలకి ప్రపోజ్ చేయడం రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది కానీ లాస్ట్కి తీరా నివేద పేత్రాజ్ రాజ్ ప్రేమ్ ప్రేమని ఓకే చేస్తుంది మరి వీరి ప్రయాణం ఎంత వరకు వెళ్తుంది ప్రేమ్ కి మళ్ళీ తన తల్లి దగ్గర లాంటి ప్రేమ తీరా నుంచి దొరుకుతుందా అన్నది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మొదటిగా మాస్క దాస్ విశ్వక్సేన్ కోసమే మాట్లాడినట్టయితే తన గత చిత్రాలతో పోలిస్తే విశ్వక్ లో మరింత మెరుగైన నటన కనిపిస్తుంది సినిమా అంతా చాలా ఫ్రెష్ లుక్ లో మంచి ఎనర్జెటిక్ గా సినిమా అంతా సేమ్ ఒక్కడే నడిపిస్తాడు అలాగే కొన్ని స్ట్రాంగ్ ఎమోషన్స్ కూడా చాలా ఈజీగా చేసి చూపించాడు అలాగే నివేదతో కెమిస్ట్రీ కానీ ప్రపోజ్ చేసే సన్నివేశాల్లో కానీ మంచి కెమిస్ట్రీ ఫన్ వేలో బాగా కనిపించాడు అలాగే నివేద తన రోల్ మేరకు డీసెంట్ పర్ఫార్మెన్స్ ని కనపరిచింది మెయిన్ లీడ్ మధ్య ఎమోషన్స్ లవ్ సీన్స్ కూడా తన పాత్ర పరిధి మేర నటన కనబరిచింది ఇక నటుడు మురళీ శర్మ భూమికలు కూడా తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేకూర్చారు వీటితో పాటుగా సినిమాలో రామ్ ప్రసాద్ మహేష్లపై వచ్చే కామెడీ ఎపిసోడ్స్ అక్కడక్కడ ఆకట్టుకుంటాయి అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా డీసెంట్గా అనిపిస్తాయి ఇక మైనస్ గురించి మాట్లాడుకుంటే జనరల్ గా ముందు అంతా ఒక రొమాంటిక్ కామెడీ యాంగిల్లో నడుస్తున్న ట్రాక్కి బలమైన ఎమోషన్ ని జోడించి మెప్పించడం అనేది కష్టమైన పని అది ఈ చిత్రంలో మిస్ఫైర్ అయిందనే చెప్పాలి వాటిని కరెక్ట్గా హ్యాండిల్ చేయలేకపోవడం మూలన మెయిన్ ఎమోషన్స్ కథలోని షోల్ దెబ్బతిన్నట్టు అనిపిస్తుంది అలాగే నివేత విశ్వక్ లవ్ స్టోరీకి సరైన కథనం ఉన్నట్టు అనిపించదు అలాగే కొన్ని ఎమోషన్స్ సన్నివేశానికి సంబంధం లేదా ప్రాధాన్యత లేకుండా పెట్టినట్టు అనిపిస్తుంది ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ తో చూస్తే సెకండ్ హాఫ్ అంత ఇంపాక్ట్ కలిగినట్టుగా అనిపించింది ఇక ఫైనల్ గా చూసుకున్నట్టయితే ఈ పాగల్ ఫస్ట్ హాఫ్ వరకు బాగా ఆకట్టుకుంటాడు అలాగే విశ్వక్ నుంచి కొత్త యాంగిల్ తన నటన అంత సాలిడ్ అండ్ ప్రామిసింగ్ గా ఉంటుంది అలాగే నివేత సహా ఇతర నటీనటులు కూడా మెప్పిస్తారు కానీ సరైన విధంగా ఎమోషన్స్ని జోడించలేకపోవడం డైరెక్టర్ స్క్రీన్ ప్లే కూడా సరిగ్గా ఉండకపోవడం ఆడియన్స్కి అంత ఎంగేజింగ్గా అనిపించకపోవచ్చు కానీ విశ్వక్ సేన్ కోసం కొన్ని నవ్వులు అక్కడక్కడ ఎమోషన్స్ కోసం అయితే ఈ పాగల్ సినిమాని చూడొచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్